బాయ్ఫ్రెండ్ ఎప్పుడు పరిచయం చేస్తావే? ఈ రోజే. ఇప్పుడే తనకి కాల్ చేసా, 15 మినిట్స్ లో ఉంటా అన్నాడు. అవునా? హలో, వస్తుంది నా బాయ్ఫ్రెండే, నీ బాయ్ఫ్రెండ్ కాదు. ఎలా ఉన్నానే? ఫేస్ బాగుందా? హెయిర్ బాగుందా? డ్రెస్ బాగుందా? చెప్పు. ఏం చేస్తున్నావే? నీ బాయ్ఫ్రెండ్ని పరిచయం చేస్తున్నావు కదా, అందుకే అందంగా రెడీ అవుతున్నా. అంత ఎగ్జాక్ట్ కాకు, నీకు తనని పరిచయం చేసే కంటే ముందు తన క్యారెక్టర్ పరిచయం చేయాలి. అదేంటే? అదంతే కానీ, నువ్వు ముందల్ అక్కడ కూర్చో, తను వస్తున్నాడంట. హాయ్. చాలాసేపైందా వచ్చి? సార్, యువర్ ఆర్డర్. నేను చెప్పలేదుగా. థ్యాంక్ యూ. నేనే ఆర్డర్ చేశా. 15 మినిట్స్ లో వస్తున్నా అన్నావుగా, వచ్చాక కూల్గా తాగుతామని నేనే ఆర్డర్ చేశా. చూస్తున్నాను, నువ్వు నన్ను చూడకుండా అక్కడెక్కడో చూస్తున్నావేంటి? నువ్వే చూడు. బాగుందా? నీ అంత కాదు గానీ పర్లేదు. ప్రపోజ్ చేస్తావా తనకి? ఆర్ యు షూర్? యా షూర్. నువ్వు తనకి ప్రపోజ్ చేసావనుకో, నీ బిల్ నేను పే చేస్తా. హాయ్, నా పేరు చైతు. అక్కడ కూర్చుందే అమ్మాయి పేరు తారా, నా లవర్. ఆ అమ్మాయి మీకు ఒక విషయం చెప్పమని చెప్పింది. ఏం చెప్పమన్నది? ఐ లవ్ యూ. ఇప్పుడు జరిగేది జరిగింది. సరే, వెళ్దామా? నా ఫ్రెండ్ వస్తా ఉంది, నేను తనని కలిసి వస్తాను. ఈలోగా నువ్వు అక్కడ హాల్ దగ్గర వెయిట్ చేయి, సరేనా? తను ఇంకా ఆ షాక్లోనే ఉంది. తను వచ్చి ఏంటి అని అడిగితే మన గురించి చెప్పు. సరే, బాయ్. మళ్ళా కలుద్దాం. ఎక్కడ దొరికాడే నీకు? దీనికే ఇలా అయిపోతే ఇంకా నాకు జరిగింది చెప్తే ఇంకేమైపోతావో. Thank you.
హాయ్. నేను మీకు తెలుసా? తెలీదు, కానీ మీకు ఒక విషయం చెప్పాలి. నా పేరు చైతు. నేను ఇప్పుడే 5 మినిట్స్ బ్యాక్ మిమ్మల్ని చూశాను. చూడగానే చాలా నచ్చారు. అందరు అబ్బాయిలాగా నేను మిమ్మల్ని ఫాలో చేసి మీ అడ్రస్ తెలుసుకుని మీ ఇంటి ముందు ఉండి మీరు బయటకు వచ్చేంత వరకు వెయిట్ చేసి తీరా మీరు బయటకు వచ్చాక మిమ్మల్ని ఫాలో అవడానికి నా బైక్లో పెట్రోల్ సరిపోక నానా తిప్పులు పడి చివరికి మీ కంట్లో పడి నా ప్రేమ విషయం మీతో చెప్తే మీరు ఒప్పుకుంటే పర్లేదు, ఒకవేళ ఒప్పుకోకపోతే మిమ్మల్ని తలుచుకుంటూ నేను బాధపడుతూ ఆ బాధను మర్చిపోవడానికి మళ్ళీ 2-3 నెలలు పడుతుంది. ఇంత టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే స్ట్రైట్గా పాయింట్కి వస్తున్నా. ఐ లవ్ యూ. హలో, అసలు ఎవడ్రా నువ్వు? నీ అంతా నువ్వు వచ్చావు చెప్పావు వెళ్ళిపోయావు, అసలు ఏమనుకుంటున్నావు? నా ఒపీనియన్తో అవసరం లేదా? ఓ, అదొకటి ఉంది కదా. దిస్ ఈజ్ మై నంబర్. మీ ఒపీనియన్ ఏంటో నాకు కాల్ చేసి చెప్పండి. నాకు అర్జెంట్గా వర్క్ ఉంది, నేను వెళ్ళాలి. కాల్ చేద్దాం. వద్దులే, పర్లేదు, ఒకసారి కాల్ చేద్దాం. బిజీగా ఉన్నాడేమో, ఒకసారి మెసేజ్ చేద్దాం. ఏంటి వీడు, చూసి కూడా రిప్లై ఇవ్వట్లేదు. ఇంత యాటిట్యూడ్ ఏంటో వీడికి. మళ్ళీ కలుస్తాడు కదా, అప్పుడు చెప్తా. సరే, ఇంకా ఎంతసేపు రా, త్వరగా. ఓకే, సరే, బాయ్. హలో మేడం, మీరు ఎంతసేపు కావాలంటే ఎంతసేపు ఉండండి, ముందు నన్ను వెళ్ళనివ్వండి. ఏంటి, నేను ఎవరో తెలియనట్టు వెళ్ళిపోతున్నా? ఎవరు మేడం మీరు? నేనెవరా? అదే నేను అడుగుతున్నా, ఎవరు మీరు? నిజం చెప్పు, నేనెవరో తెలీదా నీకు? నాకు ఐ లవ్ యూ కూడా చెప్పావు కదా. ఓ, కరెక్ట్ కదా, నేను మర్చిపోయాను, మీరు మర్చిపోండి. అలా ఎలా మర్చిపోతారు? నేను మర్చిపోను. సరే, మర్చిపోవద్దు. ఏంటి, ఆ రోజు తర్వాత నేను కాల్ కూడా చేశాను, ఎందుకు ఆన్సర్ చేయలేదు? నేను అన్నోన్ నెంబర్ స్లిప్ చేయను. వాట్సాప్లో నా నేమ్ క్లియర్గా మెన్షన్ చేసి టెక్స్ట్ చేశాను, అయినా కూడా రిప్లై ఇవ్వలేదు. నాకు నీ పేరు తెలియదు కదా, అందుకే రిప్లై ఇవ్వలేదు. హాయ్, నైస్ టు మీట్ యు. అందరూ నన్ను తారా అని పిలుస్తారు. నా ఫోన్ నెంబర్
నీకు చెప్పినా వేస్ట్. నీ ఫోన్ ఇవ్వు ఒకసారి. పాస్వర్డ్ చెప్పు. 1 2 3 4. ఇంతకీ ఎందుకు ఫోన్ చేసావో చెప్పలేదు. క్యాజువల్గా చేసా అంటే ఎందుకు చేసావని బ్రతిమలాడతాడు. ఊరికే క్యాజువల్గా చేశాను. ఓకే. సచ్చినోడు. నాకు నిన్ను కలవాలనుంది. ఎప్పుడు ఎక్కడ ఏ టైం కలవాలో నేను వాట్సాప్ చేస్తాను, సరేనా? నువ్వు చెప్పడం అయిపోయిందా? ఇంకేమైనా ఉందా? ఇంకేం లేదు, అంతే. నాకు కలవాలనిపిస్తే కలుస్తా, నీకు కలవాలనిపిస్తే కాదు. నీకు కలవాలనిపించినప్పుడు నాకు కలవాలనిపించకపోతే? అది నీ ఇష్టం. నీకు ఇంపార్టెంట్ విషయం చెప్తా అన్నా కలవ్వా. అది నీకు ఇంపార్టెంట్ ఏమో, నాకు కాదు. సరే ఉంటా, బాయ్. వీడికి చాలా బలుపెక్కువైంది, శాడిస్ట్ ఏదో. అదేంటి, నీలాంటి అందమైన అమ్మాయి కాల్ చేసి నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అంటే ఎగిరి గంతేస్తారు అలాంటిది. వీడేంటి? అందుకే చెప్పేది సగం విని మనుషుల్ని జడ్జ్ చేయకూడదు అనేది. అయితే మిగతా సగం చెప్పు. నువ్వెప్పుడు ఇలాగే ఉంటావా? అంటే? అంటే ఇలా నీకు నచ్చింది చేస్తూ ఎప్పుడు హ్యాపీగా ఉంటూ? ఓకే. అవును, నువ్వెప్పుడైనా ఎవరికైనా అబద్ధాలు చెప్పావా? ఇప్పటి వరకు అయితే చెప్పలేదు. మరి ఫ్యూచర్లో? చెప్పకుండా ఉండడానికి ట్రై చేస్తా. అయిపోయిందా, ఇంకేమైనా అడగాల? అంతే, ఇంకేం లేదు. చేతు, నీకు ఫోన్ చేసినప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని చెప్పాను, నువ్వు మళ్ళీ దాని గురించి ఏం అడగలేదేంటి? అంటే నీకు చెప్పాలనిపిస్తే నువ్వే చెప్తావు కదా, మళ్ళీ నేనెందుకు అడగడం? I love you. ఏంటి ఏం చెప్పలేదు? ఏంటి ఏం చెప్పవేంటి? నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే నేనేమనుకోవాలి చెప్పు. నేను చెప్పినప్పుడు కూడా నువ్వేం చెప్పలేదు కదా. సార్ ఆర్డర్ ప్లీజ్. నాకు ఒక ఓరియో చాక్ షేక్ తారా. తారా, ఏం కావాలి? ఓరియో షేక్.
అదే పట్టుకోచ్చు. చైతు, మనం వెళ్ళి అక్కడ కూర్చుందామా? ఏమైనా ప్రాబ్లమా? అదే కాదు, అక్కడ కూర్చున్నాడు చూసావా, వాడు అప్పటి నుంచి నన్ను అదోలా చూస్తున్నాడు. అవును, సరే నేను మాట్లాడేసి వస్తాను. ఏమంటున్నాడు వాడు? వాడా నీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నాడు. ఏంటి? నేను వెళ్ళి వాడిని పంపిస్తాను. వాడి ప్రపోజల్ వినేసి వచ్చేసి నేను బయట వెయిట్ చేస్తుంటాను. తన కళ్ళ ముందు తన లవర్కి ఇంకొకరితో ప్రపోజ్ చేయించడం ఏంటే? అది కాదే, తర్వాత నువ్వెన్ని చెప్పినా నేను దీన్ని యాక్సెప్ట్ చేయను. ఏం జరిగిందో చెప్తా, అది విన్నాక తనే నా కరెక్ట్ అని నువ్వే చెప్తావు. నువ్వు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నావంటే అదేంటో వినాలి చెప్పైతే. సో ఆ తర్వాత హాయ్ అండి. హాయ్. యాక్చువల్లీ 2 డేస్ నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నానండి. అంటే మీరు చాలా అందంగా ఉన్నారండి. అదే ఎలా మాట్లాడాలో తెలియక అక్కడ దూరం నుంచి చూస్తూ ఉండిపోయానండి. అంటే ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏమైంది, ఎందుకంత కోపం? నువ్వు చేసిన పని అలాంటిది, అసలు నీకు బుద్ధి ఉందా? అలా ఎందుకు చేసావు? చేసిందంతా చేసి మళ్ళీ నవ్వొకటి. నువ్వు నాదానివి, నీకెవరొచ్చి ప్రపోజ్ చేసినా నన్ను తప్ప ఇంకెవరిని యాక్సెప్ట్ చేయవు. సో ఇప్పుడు వాడొచ్చి ప్రపోజ్ చేస్తే ఏం పోయింది? మీద నాకు ఆ నమ్మకం ఉంది. అంత నమ్మకం ఏంటో సార్కి నా మీద. ఇలాంటి యాటిట్యూడ్ అండ్ ఇలాంటి బిహేవియర్ ఉన్న అబ్బాయిని ఏ అమ్మాయి ఇష్టపడదు. అలాంటిది నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు, ఈ మాత్రం సరిపోదా? ఏంటి అలా చూస్తున్నావు? ఐ లవ్ యూ. ఓకే, ఐ లవ్ యూ టు చెప్పు. అర్థమైంది. నేను అడిగితే చెప్పవు, నీకు చెప్పాలనిపించినప్పుడే చెప్తావు, అంతేనా? ఇంటెలిజెంట్ గర్ల్. ఇలాంటి బాయ్ ఫ్రెండ్ నాకు కూడా ఉంటే ఎంత బాగుండో. అంతేనా, ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా చాలా ఉన్నాయి, అందులో ఒకటి క్లైమాక్స్లో ఉంటుంది. చైతు. ఏంటి చైతు? చెప్పు. ఏం చేస్తున్నావు? నీకు పార్టీస్ నచ్చవా? నచ్చవు. మరి అలాంటప్పుడు ఎందుకు వచ్చావు? నువ్వేగా తీసుకొచ్చావు. అసలు ఏంట్రా నువ్వు, ఎక్కడికి వెళ్ళినా ఫోన్ పట్టుకొని ఉంటావు, లేదంటే ఎక్కడో ఆలోచిస్తూ ఉంటావు. ఒకసారి చుట్టూ ఉన్న అంబియన్స్ చూడు, అందరూ ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారో. నీకు అసలు ఏ ఫీలింగ్స్ ఉండవేంట్రా? అది నీకు ఎంజాయ్మెంట్ ఏమో, నాకు కాదు. నేను వచ్చింది అంబియన్స్ ఎంజాయ్ చేయడానికి, లేదా పక్కన వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో చూడటానికి కాదు, నీతో టైం స్పెండ్ చేయడానికి, నిన్ను హ్యాపీగా ఉంచడానికి. నీతో ఉంటే రైల్వే స్టేషన్ అయినా ఒకటే, 5-స్టార్ హోటల్ అయినా ఒకటే, ప్యారిస్ అయినా ఒకటే, లేదా పల్లెటూరు అయినా ఒకటే. అర్థమైందనుకుంటా?
నువ్వు ఎంజాయ్ చేస్తూ ఉండు, నేను వాష్రూమ్కి వెళ్ళేసి వస్తా. వాడు స్టూపిడే, కానీ చాలా జెన్యున్గా ఉంటాడు. అస్సలు అబద్ధాలు చెప్పడు. నన్ను మ్యాక్సిమం హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తాడు. ఇంకా నేనేం చేస్తా, సైలెంట్గా అని ఫాలో అయిపోతా. మరీ క్రేజీగా ఉన్నాడే నీ బాయ్ ఫ్రెండ్. హీఈస్ మై క్రేజీ బాయ్ ఫ్రెండ్. నాకు గెలవాలనిపిస్తే గెలుస్తా, నీకు గెలవాలనిపిస్తే కాదు. టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు, అందుకే స్ట్రైట్గా పాయింట్కి వస్తున్నాను. ఐ లవ్ యూ.